Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP నుంచి పోయినవాళ్ళు అందరూ గొప్పవాళ్ళు. చంద్రబాబు చెప్పేది ఇదేనా? రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఈరోజు ఓ పార్టీలో ఉన్నవారు రేపు మరో పార్టీలో ఉండొచ్చు. ఇవాళ జయ కొట్టినవారు రేపు తిట్టిపోయచ్చు. ఈరోజు తిట్టినవారు రేపు పొగడ్తల్లో ముంచెత్తవచ్చు. పాలిటిక్స్లో ఇలాంటివి చాలా కామన్. అందున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అయితే పార్టీలు మారడం, నిన్నటి వరకు ఆరాధించిన నాయకుడిని నేడు విమర్శించడం పెద్ద కొత్త ఏమీ కాదు. కానీ వేరే పార్టీలో చేరి సక్సెస్ అయిన వారి క్రెడిట్ను కూడా తమ ఖాతాలో వేసుకోవడం చాలా కొద్దిమందికే చెల్లు. లీడర్లు ఏ పార్టీలో ఉన్నా, ఎలాంటి పదవుల్లో ఉన్నా వారికి నేనే లైఫ్ ఇచ్చా అని చెప్పుకోవడం ఒకటి రెండు సార్లు చెల్లుబాటు అవుతుంది. కానీ పదే పదే అలా చెప్పుకోవడం, క్రెడిట్ను కోట్ చేసుకోవడం లాంటివి చేస్తే విమర్శల పాలవక తప్పదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నారు. ముఖ్యమైన నేతలు టీడీపీని వీడినప్పుడల్లా నాయకులు పోయినా కేడర్ మనతోనే ఉందని చెప్పడం, అలాగే టీడీపీ నాయకులను తయారు చేసే కర్మాగారం అని స్టేట్మెంట్ ఇవ్వడం చంద్రబాబుకు అలవాటు. అంతేకాదు పార్టీ మారిన నేతలపై విమర్శలు చేసిన సందర్భంలో వారికి లైఫ్ ఇచ్చింది నేనే అని కోట్ చేసుకోవడం కూడా చాలాసార్లు చూశాం. ఈ లిస్టులో తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి ఏపీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వరకు తానే లైఫ్ ఇచ్చానని కోట్ చేసుకోవడంపై విమర్శలే వస్తున్నాయి. ఈ లిస్టులో ఇంకా చాలామంది నేతలున్నారు. నిన్నటికి నిన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామన్ కూడా మీకు రాజకీయ భిక్ష పెట్టింది నేనే, ఇప్పుడు పార్టీ మారినా నన్నే నిర్లక్ష్యం చేస్తారా అనే విధంగా చంద్రబాబు ప్రశ్నించడం కూడా విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబు వ్యాఖ్యలకు తమ్మినేని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రాజకీయంగా తనకు వైఎస్ జగన్ పునర్జన్మనిచ్చారంటూ సమాధానమిచ్చారు. అయితే కేసీఆర్కు తానే రాజకీయ భిక్ష పెట్టానని చంద్రబాబు గతంలో చెప్పుకున్నా, తెలంగాణ సాధించి సీఎం అయిన తర్వాత కూడా ఒకటి రెండు సార్లు ఇదే రకంగా చెప్పుకున్నారు. అలాగే కొడాలి నాని విషయంలోనూ అదే జరిగింది. టీడీపీలో ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన రాజీనామా చేసి వైసీపీలో చేరారు. పార్టీ మారినా ఆయన సొంత చరిష్మాతో గుడివాడలో విజయం సాధించి మంత్రి అయ్యారు. ఇక టీడీపీ తరఫునే ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత జగన్కు జయ కొట్టారు. వంశీ కూడా రాజకీయ భిక్ష తానే పెట్టానని చంద్రబాబు చాలాసార్లు అన్నారు. అయితే వైసీపీ హవాలను గెలవడం వెనుక చంద్రబాబు కృషి లేదని, సొంతంగా విజయం సాధించానని వంశీ చెబుతూ ఉంటారు. నిజానికి టీడీపీలో ఉన్నప్పుడు కూడా వంశీకి చంద్రబాబు నుంచి పెద్దగా సహకారం లేదు. అయితే నేతలు పార్టీని వదిలేసి ఏళ్లు గడిచినా గతంలో తానే లైఫ్ ఇచ్చానని క్లెయిమ్ చేసుకోవడం కంటే పార్టీలో ఉన్నవారిని కాపాడుకోవడం మీద దృష్టి పెట్టాలని సదరు నేతలు హితవు పలుకుతున్నారు. పార్టీని వదిలేసి వెళ్లిన వారి సక్సెస్ను కూడా ఖాతాలో వేసుకుంటే ఇక్కడే ఉన్నవారికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించేవారు లేకపోలేదు. ఇప్పటికే పార్టీలో యువకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శ ఎలాగూ ఉంది. వెళ్లిపోయిన వారి క్రెడిట్ కోసం పాకులాడే కంటే యువకులను ప్రోత్సహించి అవకాశాలు ఇవ్వొచ్చుగా అని మరికొందరు సూచిస్తున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు గారి ఆలోచన మారుతుందా, లేక వెళ్ళిపోయిన వారినే పదే పదే తలుచుకుంటూ టైం వేస్ట్ చేస్తారా అనేది వేచి చూడాలి.